కోల్కతాలో జూనియర్ డాక్టర్ ఘటన మరొక మునిపే మరొక దారుణం జరిగింది. కోల్కతాలోని ఒక ప్రముఖ నటి హీరోయిన్ పాయల్ ముఖర్జీపై ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తాను కారులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆయన బైక్ పైన వెంబడించాడు. వెంటనే ఆ కారుకి అడ్డుగా బైక్ని పెట్టాడు. తనని బయటికి రావాలంటూ వేధించాడు. పలుమార్లు బయటికి రావాలంటూ కూడా హెచ్చరించాడు, బెదిరింపులకు గురి చేశాడు. కానీ ఆ పాయల్ ముఖర్జీ మాత్రం బయటికి రాలేదు. దీంతో ఆగ్రహించినటువంటి ఆ బైకర్, బైక్ పైన వచ్చిన వ్యక్తి ఆ గ్లాస్ పైన, అంటే ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఆ గ్లాస్ పైన దాడి చేశాడు, కారు పైన. దీంతో ఆ కారుకు సంబంధించిన గ్లాస్ నుజ్జు అయిపోయి ముక్కలు ముక్కలుగా ఆ నటికి పాయల్ ముఖర్జీ చేతికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆవిడ కొన్ని పనులు ముగించేసుకొని ఇంటికి వెళ్తున్నారు. వైద్యురాలు కొన్ని పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక బైకర్ తనని వెంబడించాడు. అది ఒక రద్దీ ప్రదేశంగా తెలుస్తోంది. అయితే స్థానికులు ప్రజలను తను రక్షణ కల్పించేలాగా పాయల్ పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కూడా ఆమె వెల్లడించింది. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారట. ప్రస్తుతం ఒకసారి మీరు చూస్తే కనుక ఆర్టీవీ స్క్రీన్ పైన వీడియో చూస్తున్నారు. ఆ వీడియోలో ఆ బైకర్, బైక్ పైన వచ్చిన వ్యక్తి ఆ అమ్మాయి, ఆ నటిని వెంబడించాడు బైక్ పైన. ఆమె కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుంది, సెల్ఫ్ డ్రైవ్గా వెళ్తుంది. బహుశా ఆ కార్కి అడ్డంగా పెట్టి బయటికి రావాలంటే ఆయన వేధించి ఆమెని పలుమారు అరిచాడు. బయటికి రావాల్సిందిగా భయభ్రాంతులకు గురి చేశాడు. కానీ నటి మాత్రం బయటికి రాలేదు. దీంతో ఆ బైకర్ ఆ అమ్మాయి ఆ నటి కూర్చున్నటువంటి కార్ లెఫ్ట్ సైడ్లో, మీకు చూపిస్తే కనుక ఆ గ్లాస్ పై దాడి చేశారు. అమ్మాయి కూర్చున్న వైపే దాడి జరిగింది రైట్ సైడ్లో. సో దీంతో ఆ గ్లాస్ ముక్కలు ముక్కలు అయిపోయి అమ్మాయి చేతికి కూడా గాయాలని తెలుస్తోంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి దీంతో పోలీసులు ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒకసారి ఆ ఘటన తర్వాత ఆమె యొక్క సెల్ఫీ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఏం మాట్లాడిందో చూద్దాం. హలో, আমি লাইভে সেভাবে আসি না, আজকে আমি একটা জিনিস দেখাতে, আমি যে কালফ্রিট তাকেও দেখাবো. আই ওয়াজ ড্রাইভিং অ্যান্ড সি কলকাতার সাদার্ন এভিনিউতে 27A, এটার সামনে আমি রয়েছি এই মুহূর্তে. পুলিশও এসেছে, ছেলেটিকে ধরা হয়েছে. ওখানে তার বাইকটা রয়েছে, প্রচুর লোকজন এখানে রয়েছে. এবং কলকাতা শহরে আজকে আমি এই কারণেই এলাম লাইভে. আমরা এত কিছু প্রোটেস্ট করছি, এত কিছু চলছে, তার মধ্যেও একটি মেয়ের মিনিমাম নিরাপত্তা বোধ হয় আজকের ডেটে আমাদের এখানে নেই. এবং আমি সেই কারণেই এলাম. বাইকটা আমার গাড়িতে রাদার ওর টাচ হয়েছে হওয়াতে ও এসে আমাকে, আই ওয়াজ ড্রাইভিং, আমাকে এসে নক করে. আমি একটু কাঁচ নামাই এবং আমাকে বলে যে, আমাকে বলে দরজা খুলতে সাদার্ন এভিনিউতে. ওকে, আমি বলি যে দরজা আমি খুলবো না. আমি অবভিয়াসলি আমার একটা মহিলা হিসেবে আমার একটা সিকিউরিটির ব্যাপার আছে, আমাকে হি ক্যান মলেস্ট মি. তারপরে সাদার্ন এভিনিউতে, ইউ সি সাদার্ন এভিনিউতে এসে ঘুষি মেরে আমার কাজ, গাড়ির কাজ ভেঙে দেয় এবং আমি এখান থেকে উঠতে পারছি না. পুলিশ এসেছে, পুলিশরা আমাকে এখান থেকে রেস্কিউ করবে বিকজ আমার পুরো সব জায়গায় কাছে কাঁচ হয়ে রয়েছে. আমি এখান থেকে বেরোতে আমার কলকাতা শহরে এটা মেয়েদের সিকিউরিটি. রাইট, ఈ వీడియోలో నటి పాయల్ ముఖర్జీ చెప్తున్న వివరాల ప్రకారంగా తనపై ఒక వ్యక్తి దాడి చేశాడు. ఈ సంఘటన దక్షిణ కోల్కతాలోని అల్ట్రాపోచ్ సదరన్ ఎవెన్యూ దగ్గర జరిగింది. అయితే బైక్ రైడర్ ముఖర్జీ కారును ఆపి ఆమెపై అరవడం ప్రారంభించాడు. కారు అద్దాలని పగులగొట్టి ఆమెపై దాడికి యత్నించాడని ఆరోపిస్తోంది. ఘటనా స్థలానికి కోల్కతా పోలీసులు చేరుకొని బైకర్ అదుపులోకి తీసుకున్నారు ఆమె చెప్పిన ప్రకారంగా. సో మొత్తం మీద ఈ ఘటన దక్షిణ కోల్కతాలోని అల్ట్రాపోచ్ సదరన్ ఎవెన్యూ దగ్గర జరిగింది. అదొక రద్దీ ప్రదేశంగా అర్థమవుతుంది మనకు ఆ వీడియోలో. ఇంకా వైపు కూడా కార్స్ కనబడుతున్నాయి. కొంత దూరం నుంచి కూడా అమ్మాయిని ఆ బైకర్ వెంబడిస్తూ వస్తున్నాడు. ఆ అమ్మాయిని కొంత దూరం వెళ్ళిన తర్వాత అడ్డుగా బైక్ని పెట్టాడు. దిగి ఆమె దగ్గరికి వచ్చి కారు అద్దాలు దించి మీరు బయటికి రావాల్సిందే కోరాడు. కానీ అమ్మాయి మాత్రం బయటికి రాలేదు. దీంతో ఆగ్రహించినటువంటి ఆ వ్యక్తి ఆ గ్లాస్ పై దాడి చేశాడు. ఆ గ్లాస్ పగిలిపోయింది. ఆ గ్లాస్ మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయి కారు లోపల పడి ఉంది. చేతికి కూడా గాయాలయ్యాయి. ఎందుకు అంత నడి రోడ్డు పైన అంతమంది వ్యక్తులు ఉండగానే తాడు ఒక సెలబ్రిటీ కూడా, ఆ హీరోయిన్గా కూడా పలు సినిమాలో యాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్గా కొన్ని సీరియల్లో కూడా యాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో పాయల్ ముఖర్జీ తనని ఎందుకు ఇంత బహిరంగంగానే అంతమంది చూస్తుండగానే అంత రద్దీ ప్రదేశంలో ఒక బైకర్ ఆ రకంగా అడ్డుకొని తనను వెంబడించి ఈ రకంగా దాడి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేశాడు? సో ఇంత తెగించడానికి, ఇంత బరి తెగించడానికి కారణం ఏమై ఉంటుంది?
సో ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే అది కనుక ఒంటరి ప్రాంతం, ఎవరు లేనటువంటి ప్రాంతం కనుక అయి ఉంటే ఆ అమ్మాయిపై దాడి చేసేవాడు, ఆ అమ్మాయిపై మరింతగా తెగించేవాడు కూడా. కానీ అక్కడ రద్దీగా ఉన్న ప్రదేశం వెంటనే అమ్మాయి అలర్ట్ అయింది కాబట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు చేరుకొని ఆ అక్కడ ఉన్నటువంటి ఆ బైకర్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఇక్కడ చాలా క్లియర్గా రద్దీ ప్రదేశం కనబడుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో కనుక ఎవరు లేకపోయి ఉండి ఉంటే, ఎవరు కనుక అక్కడ చుట్టుపక్కల చూసే వాళ్ళు లేకపోయి ఉంటే కనుక ఏం జరిగి ఉండదో ఎవరు కూడా ఊహించలేరు. సో ఈ ఘటన కోల్కతాలోని దక్షిణ కోల్కతాలో అల్ట్రా పోస్ట్ సదరన్ ఎవెన్యూలో జరిగింది. సో ఈ అమ్మాయి కనుక చాకచక్యంతో వెంటనే పోలీసుకు సమాచారం ఇచ్చింది కాబట్టి పోలీసు అలర్ట్ అయిపోయి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్కడ కనుక ఎవరు లేకపోయి ఉంటుంటే కనుక చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది.